ఏపీల ఆలయాల ధ్వంసమవుతున్న ప్రాంతాలలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోనిలోని పాత ఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న హనుమాన్ దేవాలయంలో దుండగులు ధ్వంసం చేసిన ఆలయాన్ని చిన్నజేర్ స్వామి సందర్శించారు. మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. దానిపైన మీరు కామెంట్ ఏం చెప్తారని మేము అడగదలుచుకున్నాం స్వామి. కేవలం 100 రూపాయలు మనం ఇంత చక్కగా కాపాడుకుంటూ వస్తున్నాము. అట్లాంటి ధ్వంసం చేసిన వాళ్ళు కేవలం 100 రూపాయలకు శిక్ష చేసి మిగతా వాళ్ళల్లో ఏదైనా చేస్తే దానికి చాలా దేశం ప్రపంచం అంతా కదిలిపోయేంత స్థితిలోకి రియాక్ట్ అవుతారు. అయితే మన వాళ్ళు అలాగా విధ్వంసకరమైన చర్యలకి పాల్పడకుండా ప్రశాంతంగా ప్రభుత్వం న్యాయం చేకూర్చాలి అనే ఉద్దేశంతో మన వాళ్ళు ప్రవర్తిస్తారు. మన వాళ్ళు ఎప్పుడు కూడా శాంతిని కోల్పోయి హద్దు మీరి ప్రవర్తించేటటువంటి వ్యక్తిత్వం సంస్కారం మన పెద్దలు మనకి ఇవ్వలేదు. అయితే అది వచ్చేంతవరకు చేయడం కూడా మనకి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. అంచేత ప్రభుత్వాలు ఈ విషయంలో తగినటువంటి చర్యలు తీసుకోవడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత. అంటే కోర్టులు కూడా ఆ రకంగా చేయడానికి తగినట్టుగా ఏ రకమైనటువంటి యాక్ట్స్ ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి ప్రాపర్ యాక్ట్స్ ద్వారా మనం అప్రోచ్ అవ్వడం అనేటటువంటి, దేనికైనా రాజ్యాంగం అనేది మనకి పైన ఉండేటటువంటి మనకు అంబరిల్లా, అది మనకు గొడుగు. ఆ గొడుగు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఏదో దాన్ని ఐడెంటిఫై చేసి తప్పకుండా ఎలాంటి దానిలో మనం పైకి స్వామి. మీరు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో దాడులు జరిగిన గుడులు అన్నీ సందర్శిస్తున్నారు సార్ స్వామి, అక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తున్నారు స్వామి? దాడులు జరిగి చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాటిని కాపాడుకోవడంలో వాళ్ళు ఏ రకమైన శ్రద్ధలు జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళని సూచించేస్తున్నారు. మాది రాజకీయమైనటువంటి పర్యటన కాదు, రాజకీయమైన యాత్ర అంతకంటే కాదు. మేము వచ్చేది ఒక పర్పస్ కోసం వస్తున్నాం కనుక ఐడెంటిఫై చేయడం, దేన్ని ఐడెంటిఫై చేయాలి అంటే వ్యక్తుల్లో ఉండేటువంటి ఉత్సాహాన్ని శ్రద్ధని చూడాలి. ఆయా అక్కడ ప్రాంతాల్లో ఉండే లోపాలు ఏమిటి వాటిని గమనించి ఆ లోపాలు తీర్చుకోవడానికి మనం చేయాల్సిన పని. ఇప్పుడు ఇక్కడ మనకి పోలీస్ సోదరులు ఉన్నారు, వారిని మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అయినా మీకు అవకాశం ఉంటే ఒకసారి ఇటు కూడా ఒక రౌండ్ వేయండి, ఇక్కడ కూడా కొంత మీరు దృష్టి పెట్టండి. మీకు మేము చేసే సూచన ఏంటి, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి షాప్స్లో ఉండేటువంటి వాళ్ళంతా మన వాళ్లే కనుక ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కళ్ళు ఇక్కడ దీనికి జాగ్రత్తగా చూసుకుంటూ మనకి ఉండే స్థానాలు సరిగ్గా ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం, అలాగే కావాల్సినటువంటి రక్షణ వ్యవస్థ సీసీ కెమెరాస్ లాంటివి మనం పెట్టుకోవడం, మనం ఇలాంటివి చేసుకోవడం ఇది ముందు మనం చేయవలసిన కార్యం.